రాజమౌళి భయపడుతున్నాడు. జక్కన్న విషయంలో ఈ బుట్టబొమ్మ వణికిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని టెన్షన్లో ఉంది. మరి రాజమౌళి ఏం చేశాడు? పూజా హెగ్డే ఎందుకు భయపడుతుందనేది చూస్తే, పూజా హెగ్డే మొన్నటి వరకు లక్కీ హీరోయిన్. ఆమెది గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ వినిపించేది. పూజా హెగ్డే సినిమాలో ఉంటే అది హిట్టే అని మేకర్స్ నమ్ముతున్నారు. మొన్న నిర్మాత దిల్రాజు కూడా ఇదే విషయాన్ని ఓపెన్గా చెప్పారు. పూజా కాజా అంటూనే ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఉన్న బీస్ట్ సినిమా హిట్ అవుతుందన్నారు. అంతేకాదు పూజా సెంటిమెంట్తో తాను హిట్ కొట్టాలని F3లో ఆమెతో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రం నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల విషయంలో తమిళనాట పర్వాలేదనిపిస్తుంది. విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా బెటర్గానే కలెక్షన్ అని చేస్తోంది. కానీ ఇతర భాషల్లో మాత్రం దారుణంగా పడిపోయింది. దీని ప్రభావం పూజా హెగ్డేపై పడుతోంది. ఇప్పటికే ఆమెపై సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ మొదలైంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పూజా హెగ్డే నటించిన అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పరాజయం చెందింది. దీనికి తోడు ప్రభాస్తో నటించిన రాధేశ్యామ్ చిత్రం కూడా డిజాస్టర్ అకౌంట్లోనే పడింది. ఈ రెండు సినిమాలతోనే డిసప్పాయింట్మెంట్లో పూజాకి బీస్ట్ తోడైంది. దీంతో ఆమెలో టెన్షన్ స్టార్ట్ అయిందని సోషల్ మీడియా టాక్. ఇప్పుడు కొత్తగా రాజమౌళి భయం పట్టుకుందట పూజా హెగ్డేకి. రాజమౌళి రూపొందించిన RRR మూవీ March 25 విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో NTR రామ్ చరణ్ కి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. వారిద్దరూ ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్నారు. అయితే రాజమౌళితో చేసిన హీరోల నెక్స్ట్ చిత్రాలు పరాజయం చెందుతాయనే సెంటిమెంట్ వినిపిస్తుంటుంది. ఇప్పటి వరకు ప్రభాస్, NTR, రామ్ చరణ్, రవితేజ, సునీల్ల విషయంలో అదే జరిగింది. RRRలో NTR, రామ్ చరణ్ లు హీరోలు. చరణ్ నుంచి నెక్స్ట్ విడుదల కాబోతున్న సినిమా ఆచార్య. ఆయన తండ్రి చిరంజీవితో పాటు ఒక మెయిన్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఈ నెల 29 విడుదల కాబోతోంది. రాజమౌళి సినిమా వర్కౌట్ అయితే ఈ సినిమా పరిస్థితి ఏంటి అనే టెన్షన్ యూనిట్లో నెలకొంది. అదే జరిగితే పూజా హెగ్డేకి మరో ఫ్లాప్ పడబోతోందని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే పూజా హెగ్డే వరుస పరాజయాలతో కాస్త ఆందోళన చెందుతోంది. ఇప్పుడు రాజమౌళి కారణంగా మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోవాల్సి వస్తుందని, ఇదే జరిగితే వరుసగా 4 ఫ్లాపులతో గోల్డెన్ లెగ్, లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్లకు కాలం చెల్లినట్టే అని కమెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే రాజమౌళి సెంటిమెంట్ పుకారు మాత్రమే అని, బలమైన కంటెంట్ ఉంటే బాగా తీసి ఉంటే ఈ సినిమా అయినా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని, సక్సెస్ సాధిస్తుందంటున్నారు కొంతమంది. మరి ఆచార్య రాజమౌళి సెంటిమెంట్ కి బలవుతుందా, దాన్ని బ్రేక్ చేసి నిలబడుతుందా, పూజాకి సక్సెస్ వస్తుందా అనేది తెలియాలంటే మరో 12 ఆగాల్సిందే. పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్యతో పాటు మహేష్ బాబుతో త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తోంది. ఇది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. మరోవైపు F3లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. దీనికి గాను ఆమె 1.5 crore పారితోషికం తీసుకుంటుందట. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తోంది. నాగ చైతన్యతోనూ ఓ సినిమా చేయబోతుందని టాక్. పవన్ తో హారీష్ శంకర్ సినిమా చేయాల్సి ఉంది.